హే గైస్, నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. క్రికెట్ ప్రేమికుల కోసం మరో T20 సిరీస్ సిద్ధమవుతోంది. మరో 2 రోజుల్లో భారత్ జింబాబే T20 సిరీస్ మొదలు కానుంది. ఈ సిరీస్ లో పాల్గొనేందుకు భారత జట్టు జింబాబే బయలుదేరింది. ఈ విషయాన్ని BCCI తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా వెల్లడించింది. టీమిండియా జింబాబే పర్యటనకు వెళ్లింది. T20 ప్రపంచ కప్ కారణంగా ఈ టూర్ కు యువ జట్టును ఎంపిక చేశారు. ఈ టీంలోని చాలా మంది ఆటగాళ్లు IPL లో సత్తా చాటిన ప్లేయర్లకు అవకాశం కల్పించారు. అలాగే జట్టు కెప్టెన్సీ పగ్గాలు సుబ్మన్ గిల్ చేతికి అందించారు. జింబాబే వెళ్లిన భారత జట్టుకు NCA చీఫ్ VVS లక్ష్మణ్ కోచ్ గా ఉన్నారు. జింబాబే టూర్ లో పర్యటించే భారత జట్టుకు కెప్టెన్ గా సుబ్మన్ గిల్ ను ఎంపిక చేశారు. గిల్ ప్రస్తుతం అమెరికాలో రెస్ట్ తీసుకుంటున్నారు. T20 ప్రపంచ కప్ 2024 కి ఎంపికైన టీమిండియా రిజర్వ్ ఆటగాళ్లలో గిల్ ఉన్నాడు. కానీ అమెరికాతో మ్యాచ్ ముగిసిన తర్వాత గిల్ జట్టు నుంచి విడుదలయ్యాడు. అయినప్పటికీ గిల్ అక్కడే ఉన్నాడు. కాగా సుబ్మన్ గిల్ అమెరికా నుంచి నేరుగా జింబాబేకి వెళ్లి హరారేలో జట్టులో చేరతాడు. మరోవైపు జింబాబే పర్యటనకు ఎంపిక చేసిన జట్టులో చివరి నిమిషంలో భారత్ మార్పులు చేసింది. 5 మ్యాచ్ల T20 సిరీస్ లో తొలి 2 మ్యాచ్లకు ఈ మార్పులు చేశారు. ఈ జట్టులో SSV జైస్వాల్, సంజు శాంసన్ లతో పాటు శివం దుబే కూడా ఉన్నారు. అయితే ఈ ముగ్గురు T20 ప్రపంచ కప్ ను గెలుచుకున్న టీమిండియా సభ్యులు. వీరితో పాటు టీమిండియా ప్రస్తుతం తుఫాను కారణంగా బార్బడోస్ లో చిక్కుకుపోయింది. ఈ కారణంగా ఈ ముగ్గురు జింబాబే పర్యటనకు వెళ్లలేదు. అందుకే 2 మ్యాచ్ల కోసం జట్టులో మార్పులు చేశారు. జితేష్ శర్మ, సాయి సుదర్శన్, హర్షిత్ రాణాలకు జట్టులో స్థానం కల్పించారు. సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున అదరగొట్టిన ఆల్రౌండర్ అభిషేక్ శర్మ ఈ సిరీస్ కి ఎంపికయ్యాడు. ఈ పంజాబ్ ఆటగాడు 1 జూలై రాత్రి భారత జట్టుతో పాటు జింబాబేకు వెళ్లాడు. ఈ సిరీస్ తో అతడు అంతర్జాతీయ T20 ఎంట్రీ ఇచ్చే అవకాశం కూడా ఉంది. IPL 2024 ఫైనల్లో కోల్కతా చేతిలో హైదరాబాద్ ఓడినప్పటికీ హైదరాబాద్ ఫైనల్ లో చేరడంలో అభిషేక్ కీలక పాత్ర పోషించాడు. 16 మ్యాచ్ల్లో 204.21 స్ట్రైక్ రేట్ తో 484 పరుగులు చేశాడు. ఈ సీజన్ లో అభిషేక్ 3 ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీలు చేశాడు. అందులో 42 సిక్సర్లు, 36 కూడా ఉన్నాయి. ఇక అభిషేక్ శర్మ, సయ్యద్ ముస్తాక్ అలీ T20 ట్రోఫీలో పంజాబ్ తరపున అద్భుతంగా రాణించాడు. ఇక 10 ఇన్నింగ్స్లలో 485 పరుగులు చేశాడు. అత్యధిక పరుగులు చేసిన జాబితాలో 2వ స్థానంలో నిలిచాడు. ఇక దీంతో జింబాబే సిరీస్ కి అభిషేక్ శర్మకి పిలుపు వచ్చింది. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.